హైవర్స్ కిరణ్ అబ్బవరం ఖా సినిమాకి సంబంధించి నేను లైట్గా చెప్పుకున్నాను. అందులో నేను చెప్పింది ఏంటి, ఇతనికి పోస్ట్ మ్యాన్ ఇవ్వాలనిపించి దెన్ చివరికి ఒక ఊరిలో అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఇక ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు, చివరికి ఏమైంది ఏంటి అనేది సినిమా అంటే చూడండి చాలా బాగుందని చెప్పారు. సినిమా వచ్చేసి ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఇదే మూమెంట్లో కిరణ్ అబ్బవరానికి సంబంధించి ఏ సినిమా వాళ్ళు అయితే ఇతని పేరుని డైరెక్ట్గా వాడి పరువు తీశారో వారిని కిరణ్ అబ్బవరం నాగచైతన్య పక్కన ఉండగా నేనేం తప్పు చేశాను భయ్యా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నా గురించి ఎందుకు అలా మాట్లాడారు భయ్యా అన్నారు కదా, వాళ్ళు సారీ చెప్పినట్టు మనకు తెలుస్తాను. ఎందుకు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వెనకాల అటాచ్ చేస్తాను చూడండి, బాయ్స్ హాస్టల్ సినిమాలో వాడతారు, నేను ఎండింగ్లో కూడా అటాచ్ చేస్తాను బిట్ చూడండి. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్లు ఎవరు అన్నప్పుడు కన్నడ మూవీ తెలుగు డబ్బింగ్ మన నాగార్జున వాళ్ళది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు, ఆమె యార్లగడ్డ సుప్రియ నాగచైతన్యకి వదినవుతారు. సో అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే అందులో ఉంది, అంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళని నాగచైతన్యని పక్కన పెట్టుకొని ఇతను అడుగున్నాడు ఎందుకు నన్ను ట్రోల్ చేశారు, ఎందుకు నా గురించి అలా డైరెక్ట్గా మీ సినిమాలో వాడారు, తప్పు కాదా, నా మానని సినిమాలు తీసుకుంటా పోతున్నా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని అన్నాడు. దానికి నాగచైతన్య వచ్చేసి ఆ సినిమా టీంని అండ్ ట్రోల్ చేసిన వాళ్ళు అందరినీ గట్టిగా నేసాడు, ఏమని బుర్రలో ఏముండదు వాళ్ళకి, ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు, వదిలేయి కిరణ్ నువ్వు చాలా టాలెంట్ ఉన్నాడు కష్టపడి పైకి వచ్చా తెలుసు అన్నాడు. ఇక బాయ్స్ హాస్టల్ ఏంటంటే, అరే కిరణ్ అబ్బవారంది ఇంకో ట్రైలర్ వచ్చిందిరా, ఇటు మరలానా ట్రైలర్కి ఇన్ని వ్యూస్ వచ్చారా, ఇంక సినిమా ఎలా ఉండిద్దో అంటే, ఇది నాన్ స్టాప్ సినిమాలు తీస్తూనే ఉంటాడు ఒక రకమైన ఎటకారం అన్నట్టు. నిన్న కిరణ్ అబ్బవరం కూడా చెప్పింది అది నిజమే, నేను 4 ఏళ్ళు 8 సినిమాలు తీశాను, అందులో 4 సినిమాలు మంచి హిట్లు, మిగతా వచ్చేసి యావరేజ్లో ఉండొచ్చు ఫ్లాప్లో ఉండొచ్చు. ఏ హీరో కన్నా సినిమా అన్నప్పుడు ఫ్లాప్లు ఉంటాయి హిట్లు ఉంటాయి. నా పని నేను చేసుకుంటూ పోయినప్పుడు కనీసం నేను ఒక మాట అడగకుండా నా మీద ఒక సెటర్ వేస్తున్నప్పుడు మీరు ఇండైరెక్ట్గానే ఎదుగుంటే సరిపోదును, డైరెక్ట్ కిరణ్ అబ్బవరం ఇంకో ట్రైలర్ వచ్చింది, వీడు మరలానా, వీడు వచ్చేసి కడ్డీ తీస్తూనే ఉంటాడు అన్నట్టు, ఇంత ఘోరంగా ఏంటండి అని చెప్పేసి ఒక మాట్లాడున్నాడు. సో నా చిత్రం చెప్పింది ఏంటి, పట్టించుకోవద్దు బుర్రలు గుజ్జు లేని వాళ్ళు అంతా అని. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏమన్నాడు, అన్నపూర్ణ స్టూడియోలు కూడా అన్నట్టే, ఏమన్నట్టు ఎవరిని పెడితే వాళ్ళని వాడుకుంటూ ఉంటారు వదిలే అటువంటి వాళ్ళు అన్నట్టు. సో ఈ విషయం నా చిత్రం మెచ్చుకోవాలి, మరి ఆయనకు తెలుసు అన్నాడు తెలియకన్నాడు నాకు తెలియదు, బట్ కిరణ్ అబ్బవరం అయితే చాలా ప్రాక్టికల్గానే నా చిత్రం ఉన్నప్పుడు అన్నాడు అన్నప్పుడు, ఇదివరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక చొరక లాంటిది, మన ఇండస్ట్రీ వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటా ఉంటే ఇంకా బయట వాళ్ళు ఎందుకు తక్కువ చేయరు, సో ఎక్కడన్నా మారండి అన్నట్టుగా చెప్పినాడు, ఇక మారతారని నాకే అనిపిస్తుంది. గతంలో కింగ్ మూవీలో నాగార్జున సినిమాలో మన బ్రహ్మాండంగా ఉంది, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఉద్దేశించి పెట్టింది అన్నారు, ఎవరు ఏంటంటే చక్రి అని చెప్పేసి కొంతమంది అన్నారు, ఆ తర్వాత ఇంకొక పేర్లు ఏవో వచ్చున్నాయి. ఆ తర్వాత చూసుకున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో మరలా తమను సంబంధించుకొని వస్తూనే ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే కామెడీ బాగానే ఉండిద్ది అండి, అది ఎదుటోళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉండాలి తప్ప ఆ ఎంజాయ్మెంట్లోనే చిచ్చి ఏంట్రా వీళ్ళు అన్నంతగా వచ్చినా ఏ వాళ్ళు అంతేలేరా అని అనుకుంటా వచ్చినా ఇండస్ట్రీ వాళ్ళని తక్కువ చేసుకున్నారని ఫీలింగ్ జనానికి వచ్చినా అది అసలుకే మోసం అనమాట. ఓ రకంగా ఇక మీద అలా లేకుండా ఉండేలాగా కిరణ్ అబ్బవరం గట్టిగానే ఇచ్చున్నాడు నాగచైతన్యని పక్కన పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియోని అనటం ద్వారా. బాయ్స్ అసలు సినిమా నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి అది. అండ్ కా మూవీ మాత్రం రిలీజ్ అయినటువంటి 3 సినిమాలలో ఈ కా మూవీకే మరలా వెళ్తున్నారట ఆడియన్స్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చెప్పింది ఏంటంటే 3 చూసామని చాలా బాగుందని అన్నారు. నాకు వచ్చేసి అమరన్ మూవీ సింప్లీ సూపర్ అనిపించింది. నా సినిమాలు నేను చేసుకుని వెళ్తున్నాను, ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం కాదు. అరే 4 ఇయర్స్ వితిన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు కొత్త ట్రైలర్ రా, నేను వెళ్ళినా ఆల్రెడీ 5 మిలియన్ వ్యూస్ ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుంది.